गई। ये पटे सड़ा बड़े पटे सड़ा ये टरा कर्मा अयो ओकट करी ना इंकोट कत्री ना फिकर सत्रे ఇక్కడ లైసెన్స్ ఉంది కదా ఇంకా సైడ్ కొట్టనావండి నీ కత్రినా కరీనాలు కావాలా నాకు ఎక్కడ ఉంది లైసెన్స్ నీకేగా ఉంది ఓ అలాగా అయితే పెళ్ళేంత వరకు నీ రింగ్ నువ్వే పెట్టుకో ఏ ఏంటి దౌర్జన్యం అవసరమా నాకు ఇదంతా జస్ట్ ఎన్ అనదర్ మిస్సింగ్ కేస్ రైట్ ఇంటికి వచ్చి మాట్లాడేంత అవసరం ఏముంది అది కాదు సార్ ఫస్ట్ టైం నేను అలాగే అనుకున్నాను హైదరాబాద్ కని బయలుదేరిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిన తెల్లూరు ఏరియా మీద నా డౌట్ ఉంది సార్ ఇది గత 5 సంవత్సరాలుగా మిస్సింగ్ పర్సన్స్ ఫైల్ సార్ ఒక్క హైదరాబాద్ హైవే పైనే ఎంత మంది మిస్ అయ్యారో చూడండి సార్ తెల్లూరు ఇంట్రెస్టింగ్ మీరు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి ఆ తెల్లూరులో పోలీస్ స్టేషన్ లేదు సార్ దగ్గరలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాత్రమే ఉంది సరే ఆ చెక్ పోస్ట్ కాల్ చేయండి ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సార్ ఓకే సురేష్ ఈ కేసుని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సార్ అందుకే నేనే వెళ్దాం అనుకుంటున్నాను ఓకే మండే మీరు వెళ్ళండి మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను ఓకే సార్ ఎంగేజ్‌మెంట్ అయ్యింది కొత్త వ్యాన్ కొన్నారు ట్రీట్ ఏమిస్తారే ఏం ట్రీట్ కావాలి ఏ నేను చెప్తాను టూర్కి పోదాం టూరా ఇప్పుడేం టూరే రే గోవాలో బ్యాంకాక్ లాంటి మంచి మసాజ్ పార్లర్లు ఉంటాయి స్వర్గంలా ఉంటాయిరా అందరం వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేద్దాం ఎరా ఎప్పుడు మాట్లాడినా ఏదైనా చేసేది ఉందా ఏం చేస్తావురా నా చేతికి చిక్కిన ఒక ఫిగర్న వాయిద్యం చూస్తే చేతిలో సాక్సిఫోన్ పెట్టాలి కూడా పార్పిన చేశారు నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయిరా ఏం ప్రియ మనకు ఫీలింగ్స్ ఉండవు జో టూర్ కి అయితే వెళ్దాం కానీ గోవా మాత్రం వద్దు హైదరాబాద్ హైవేలో ఒక టెంపుల్ ఉందని చెప్పావు కదా అవును అక్కడికి వెళ్దాం అలాగే తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని మనిషికి లడ్డు తీసుకుని వద్దాం కరెక్ట్ గా ఉంటది ఏంటబ్బా నువ్వేం సైలెంట్ గా ఉన్నావు ఏదో చెప్పు చీర్స్ ఈడొకడు తాగుడు తప్ప ఇంకేం వద్దు రే టూరే వద్దనుకుంటుంటే నువ్వేమో గోవా అంటావు తనేమో హైవే మీద టెంపుల్ అంటుంది పోండ్రా సామ్ నా ప్రాజెక్ట్ కోసం ఆ టెంపుల్ కి ఎలాగో వెళ్ళాలి కదా అదేదో ఆ రీసెర్చ్ కి ఇప్పుడే వెళ్దాం ఏ పిచ్చి పడింది నా మాట వింటారా ఇప్పుడు ఏంటి టెంపుల్ కి వెళ్ళాలా అవును వెళ్దాం జో దాని తర్వాత గోవా కెళ్దాం నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తున్నాను సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఐ హావ్ నో ప్రాబ్లం ఏంటి సెల్ ఫోన్ లేకుండా రావడం నా వల్ల కాదు మీరు కావాలంటే వెళ్ళండి సామ్ ఫుడ్ లేకుండా ఉండమన్న ఉంటాను కానీ సెల్ ఫోన్ లేకపోతే నా వల్ల కాదు అబ్బా నీ ఫోన్ వల్ల నా మసాజ్ మిస్ అయిపోతుందిరా